రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుందని కరోనా విజృంభించకుండా నివారణ చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఇందులో భాగంగా సిపిఐ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో మాస్కులు పంపిణీ చేస్తూ కరపత్రాలు పంచుతూ ప్రచార కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె మద్దిలెడ్డి శెట్టి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాధి గురించి అవసరమైన భయాందోళనలు వీడి వ్యాధి పట్ల అవగాహనతో పాటు అప్రమత్తంగా ఉండటం అత్యంత ముఖ్యమని వారన్నారు. వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటిస్తూ మరియు వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నారు. ఈ పల్లెబాట ప్రచార కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నబీ రసూల్, జిల్లా కార్యవర్గ సభ్యులు గురుదాస్, జిల్లా సమితి సభ్యులు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విస్తరించిపోతా ఉంది. 13 జిల్లాల్లో కూడా కేసులు పెరిగిపోయి పెరిగిపోయి ఇవాళ రాష్ట్రంలో 200,000 పాజిటివ్ కేసులు వచ్చాయి. భారతదేశంలోనే ఇవాళ 4-5 ర్యాంకులు మనం వచ్చామంటే మరి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేరే అంశాలను ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు తప్ప ఇవాళ ప్రజల ప్రాణాల మీదకి వచ్చిన ఈ అంశం పైన ఆయన పెద్దగా కాన్సన్ట్రేట్ చేయడం లేదు. ఉదాహరణకి ఆయన ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాడు, అది ఒక నెల ఆలస్యమైనా కూడా ఏమీ ప్రాణాల మీదకి రాదు, అది మళ్ళీ చేయొచ్చు. అదేవిధంగా అమరావతి రాజధాని మార్పు పైన ఆయన దృష్టి కేంద్రీకరించారు తప్ప ఒక వివాదాస్పదమైన అంశాల చుట్టూ దృష్టి కేంద్రీకరించడం కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి, ప్రజల ప్రాణాలు కాపాడండి, ప్రజల దగ్గరికి రాండని మేము చెప్పడానికి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ పల్లెపాటి కార్యక్రమం చేపట్టింది. ఇవాళ పల్లెల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, వారందరూ కూడా సోషల్ ఇవాళ భౌతిక దూరాన్ని పాటించాలి, మాస్కులు ధరించాలి, సబ్బులతోనూ శానిటైజర్ మనం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పడానికే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 13 జిల్లాల్లో కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇదే కార్యక్రమం ఇవాళ తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు తిరుపతిలో అర్చకులు కూడా ఈ రకంగా వచ్చిందంటే పార్టీ ఎంత తీవ్రంగా దాపురించిందో మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు అనేక మంది బాధపడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గవర్నమెంట్ మాత్రము మేము బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం, భోజనానికి 500 రూపాయలు ఇస్తూ ఉన్నాం, నెలకు 350 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం, ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నామని చెప్పి రోజు టీవీల్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. కానీ నిన్న మొన్న మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని గారు అనంతపురం, కడప అన్ని ప్రాంతాలకు పోతే ప్రతి దగ్గర కూడా ఇవాళ కోవిడ్ పేషెంట్లు కంప్లైంట్ చెప్తూ ఉన్నారు. మాకు భోజనం సరిగా లేదు, నీళ్లు సరిగా ఇవ్వలేదు, అది మందులు సరిగా ఇవ్వడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మమ్మల్ని అనాథలు వదిలినట్టు వదిలినారని చెప్పి వాళ్ళు ప్రతి దగ్గర కూడా కంప్లైంట్ చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మేమందరం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. వేరే అజెండాలతో కూడా పక్కన పెట్టండి, ఓన్లీ సింగిల్ అజెండా కరోనా మహమ్మారి నుండి ప్రజల్ని ఏ రకంగా కాపాడాలి, ప్రజల ప్రాణాలను ఎట్లా కాపాడాలనే దానిపైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. ఇవాళ అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఇది సరైంది కాదు, కాబట్టి దీనిపైన దృష్టి పెట్టమని మేము కోరుతా ఉన్నాం. రెండవ ముఖ్యమైన అంశం ఏమంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఏదైతే పంటలు పండించారో ఆ పంటలకు కూడా గిట్టుబాటు ధరలు కావాలి. గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు మా సచివాలయం దగ్గరే కొనుగోలు సెంటర్ కూడా పెడతామన్నారు. కానీ ఇవాళ మన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉల్లి పంట పండించారు, పండించిన పంటకు ఇవాళ పీకడానికి కూడా వారు ఉత్సాహం చూపాము. ఎందుకంటే కొనేవాడే లేడు, ఆ మార్కెట్ తీసుకోదామంటే కూడా ఎవరు కొనేవాడు లేని పరిస్థితి. చివరికి తాడేపల్లి కూడా మార్కెట్ కూడా పోలేని పరిస్థితి, కర్నూలులో కూడా మార్కెట్ క్లోజ్ చేశారు, ఇక్కడికి వ్యాపారస్తులు ఎవరు రారు. ఒక ఎకరా పైన 70,000-80,000 కొంతమంది రైతులు అయితే 100,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి ఉల్లి పంట పండిస్తే ఆ రైతులందరూ కూడా ఇవాళ దివాళా తీసే పరిస్థితి, అప్పుల పాలయ్యే పరిస్థితి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము. తక్షణమే ఉల్లి రైతులను ఆదుకోవడానికి సరైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే కొంతమంది రైతులు కూడా చెప్పారు గతంలో ఇవ్వాల్సిన ఏదైతే 2018-19 సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ ఇన్పుట్ సబ్సిడీ తక్షణమే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ 2020 ఖరీఫ్ ప్రారంభమై 2 మాసాలు అయినా కూడా నీవు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా దాన్ని పెండింగ్ పెట్టడం సరైనది కాదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్లో ఉందో
అవన్నీ కూడా సమాచారాన్ని రేపు మా రవిశంకర్ అధ్యక్షుడు రామచంద్రయ్య గారు అందరూ కూడా సమీకరిస్తాము. సమీకరించిన తర్వాత దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తెచ్చి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేంత వరకు కూడా రైతులకు అండగా నిలబడతామని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి ఏనాడో స్పష్టంగా చెప్పాయి. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతీయ జనతా